హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లీలా సాగర్ వ్లాగ్స్. ఈ వీడియోలో ఏం తెలియజేస్తారంటే, శ్రీవాణి విఐపి బ్రేక్ అని ఉంది కదండి, ఆ శ్రీవాణి విఐపి బ్రేక్ అంటే ఏంది, ఈ శ్రీవాణి విఐపి బ్రేక్ ఎవరు చేసుకోవచ్చు, ఈ విఐపి బ్రేక్ దర్శనానికి వెళ్ళాలంటే మనం ఎంత అమౌంట్ చెల్లించాలి, అలాగే ఈ శ్రీవాణి విఐపి బ్రేక్ దర్శనానికి వెళ్ళే వాళ్ళు అకామిడేషన్ ఎక్కడిస్తున్నారు, ఈ దర్శనం ఎన్ని గంటలకు ఉంటుంది, ఇలాంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తానండి. మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే శ్రీవాణి ట్రస్ట్ విఐపి బ్రేక్ అంటే ఏందో మీకు తెలుస్తుంది. కలియుగంలో భక్తుల రక్షణ కోసం భూలోక వైకుంఠమైన వెంకటాద్రి పర్వతంపై శ్రీ వెంకటేశ్వరుడు స్వయం వ్యక్తమై వెలిశారు. అందుకే ఆ ఏడు కొండల వాణి దర్శనార్థం నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు తిరుమల చేరుకుంటూ ఉంటారు. ఇలా వచ్చే భక్తులు వివిధ మార్గాల గుండా శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. మనకి ఎన్నో రకాలైనటువంటి దర్శనాలు ఉన్నాయండి శ్రీవారిని దర్శించుకునేందుకు. సర్వదర్శనం, దివ్య దర్శనం, 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఆర్జత సేవల దర్శనం, అంగప్రదక్షిణ దర్శనం, ఇలా చాలా దర్శనాలు ఉన్నాయి. అయితే శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని దగ్గర నుండి ఒక్కసారైనా చూడాలని భక్తులు పరితపించిపోతుంటారండి. ఇలాంటి వారి కోసం టీటీడీ అయితే ఒక ట్రస్ట్ ప్రవేశపెట్టింది, శ్రీవాణి ట్రస్ట్ విఐపి బ్రేక్ అని మనకి టీటీడీ ఈ ట్రస్ట్ని ప్రవేశపెట్టింది. శ్రీవాణి ట్రస్ట్ అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ అండి. ఈ శ్రీవాణి ట్రస్ట్ అనేది 21 అక్టోబర్ 2019 టీటీడీ అయితే ఏర్పాటు చేసిందండి. శ్రీవాణి ట్రస్ట్కి 10,000 రూపాయలు మనం విరాళంగా ఇస్తే వాళ్ళు మనకి విఐపి బ్రేక్ ప్రొవైడ్ చేస్తారండి. 10,000 రూపాయలు విరాళానికి ఇవ్వాలి, 500 రూపాయలు చెల్లించి అదనంగా మనం విఐపి బ్రేక్ టికెట్ అనేది తీసుకోవాలండి. మొత్తం 10,500 రూపాయలు మనం టీటీడీ వాళ్ళకి ఇస్తే మనకి ఈ శ్రీవాణి విఐపి బ్రేక్ టికెట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ టికెట్ ఉంటే మనం ఉదయాన్నే విఐపి బ్రేక్లో శ్రీవారిని అతి దగ్గరగా చూసుకోవచ్చండి. శ్రీవారి ఆలయం లోపలికి వెళ్ళి అతి దగ్గరగా శ్రీవారిని చూసే వెసులుబాటు మనకు కల్పిస్తుంది టీటీడీ. ఈ శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ పొందాలి అంటే మనం ప్రతి నెల మనకి ఆన్లైన్లో టీటీడీ విడుదల చేస్తుంది. అలాగే ఇంతకుముందు అయితే తిరుమల కొండ మీద జేయూ ఆఫీసులో ఇచ్చేవాళ్ళండి ఈ విఐపి బ్రేక్ టికెట్స్ అనేవి. మనం డొనేట్ చేసి 10,000 రూపాయలు డొనేట్ చేసి అలాగే 500 ఎక్స్ట్రా చెల్లించి మనం టికెట్ తీసుకునే వాళ్ళం. కానీ ఈ నెలలో 1వ తేదీ నుండి ఈ కౌంటర్ అనేది తిరుపతిలో ఏర్పాటు చేశారండి. ఈ కౌంటర్ అనేది మాధవంలో ఒక కౌంటర్ ఏర్పాటు చేశారు. ఈ మాధవం వద్దకు వెళ్ళి మనం 10,000 రూపాయలు డొనేషన్ ఇచ్చి 500 రూపాయలు విఐపి బ్రేక్ టికెట్ తీసుకోవచ్చండి. 10,500 రూపాయలు కడితే ఒకరికి విఐపి బ్రేక్ అనేది టీటీడీ ప్రొవైడ్ చేస్తుంది. ఈ శ్రీవాణి ట్రస్ట్ విఐపి బ్రేక్కి మనం విరాళం ఇచ్చినప్పుడు మనకి అకామిడేషన్ కూడా తిరుపతిలో ఉన్నటువంటి మాధవంలో మనకు ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ శ్రీవాణి ట్రస్ట్కి ఇచ్చే డబ్బులన్నీ కూడా శ్రీవారి ఆలయాలు నిర్మించేందుకు, అంటే కొత్త ఆలయాలు నిర్మించేందుకు, అలాగే కొన్ని శిథిలావస్థలో ఉన్నటువంటి ఆలయాలు బాగు చేసేందుకు టీటీడీ అయితే ఈ డబ్బుల్ని వినియోగిస్తూ ఉంది. ఈ ట్రస్ట్కి డొనేషన్ ఇవ్వడం వల్ల మనకి విఐపి బ్రేక్ దర్శనం అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మనం విఐపి శ్రీవారిని రేపు ఉదయం దర్శనం చేసుకోవాలి అనుకుంటే ముందు రోజు వెళ్ళి అమౌంట్ కట్టి మనం టికెట్స్ పొందాల్సి ఉంటుందండి. ఈ విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇంతకుముందు అయితే మనం తిరుమల కొండపైన తీసుకునేవాళ్ళం, ఇప్పుడైతే తిరుపతిలో ఖచ్చితంగా తీసుకుని తిరుమల కొండపైకి చేరుకోవాలండి. అలాగే ఈ సమయాల్లో కూడా కొంత మార్పు వచ్చింది. ఇంతకుముందు విఐపి బ్రేక్ అనేది ఉదయం 5 గంటల నుండి 8 గంటల వరకు ఉండేది. ఈ నెల 1వ తేదీ నుండి టీటీడీ ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన టైమింగ్స్ ఏంటంటే విఐపి బ్రేక్ అనేది ఉదయం 8 గంటల నుంచి స్టార్ట్ అవుతుందండి. ఈ విషయం గమనించి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనానికి వెళ్ళే వాళ్ళు గమనించి టికెట్స్ పొందగలరు. విఐపి బ్రేక్ అనేది ఉదయం 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. అలాగే నిన్నటి రోజున, అంటే 15వ తేదీ, టీటీడీ జేఈఓ గారు వీరబ్రహ్మం గారు నిన్న తిరుపతి ఎయిర్పోర్ట్లో కూడా ఒక కౌంటర్ని ప్రారంభించారండి. శ్రీవాణి ట్రస్ట్ విఐపి బ్రేక్ టికెట్స్ ఆఫ్లైన్లో ఇచ్చే కౌంటర్ని నిన్న తిరుపతి ఎయిర్పోర్ట్లో ప్రారంభించారు. ఇది తిరుపతి ఎయిర్పోర్ట్లో ఎందుకు ప్రారంభించారంటే విమానాశ్రయంకి చేరుకున్న భక్తులు డైరెక్ట్గా విరాళం ఇచ్చి అలాగే అక్కడే మనం శ్రీవాణి బ్రేక్ దర్శనం టికెట్ తీసుకొని అక్కడి నుండి తిరుపతి గెస్ట్ హౌస్కి వచ్చేవచ్చండి. మాధవం గెస్ట్ హౌస్లో మనం ఉండి అక్కడే మనం తిరుపతిలో ఉన్నటువంటి లోకల్ టెంపుల్స్ చూసుకోవచ్చు. ఇంతకుముందు ఏమయ్యేదంటే డైరెక్ట్ మనం రేపు దర్శనం కావాలంటే ఈరోజే తిరుమల వెళ్ళిపోయి అక్కడ మనం డొనేషన్ ఇచ్చి దానికి సంబంధించినటువంటి ఆధార్ కార్డ్స్ ఇలాంటివన్నీ మనం అక్కడ ఇచ్చి ఒకరోజు వేస్ట్ అయిపోయేదండి మనకి.
అలా కాకుండా కింద మనం టికెట్స్ మనకంటే రేపు దర్శనం అంటే ఈరోజు మనకి టికెట్ ఇస్తారు. మనకి టికెట్స్లో టైమింగ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ముందు రోజే మనం తిరుపతిలో ఉన్నటువంటి ఆలయాలు చూసుకొని తర్వాత రోజు ఉదయం తిరుమల కొండ చేరుకోవచ్చనే ఉద్దేశంతో తిరుపతిలో ఏర్పాటు చేసినట్టు టీటీడీ వారు మనకు తెలుపుతున్నారు. శ్రీవాణి ట్రస్ట్ విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు అనేవి ఇప్పుడు మనం ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా తిరుపతిలో ఉన్నటువంటి మాధవం గెస్ట్ హౌస్లో ఉన్న కౌంటర్లో అయినా తీసుకోవచ్చు, లేదా ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి కౌంటర్లో అయినా తీసుకోవచ్చు. ఇదండి శ్రీవాణి ట్రస్ట్ విఐపి బ్రేక్ అంటే.